నాకు బద్వేల్ రూరల్ లిమిట్స్లో ఒక హీనస్ క్రైమ్ ఒకటి అయింది. దాంట్లో 16 ఇయర్ గర్ల్ దస్తగిరమ్మ అనే ఆమెని, ఆమె తెలిసిన అతను, ఆమె పరిచయం ఉన్న వ్యక్తి అయినటువంటి విఘ్నేష్. సో నిన్న ఈ ఇన్సిడెంట్ మనకు అరౌండ్ 10:30 టైంకి పోలీస్ స్టేషన్ తెలిసింది. ఏమంటే ఇట్లా ఒక పాప కాలిన గాయాలతో మన సెంచరీ ప్లైవుడ్ ఫ్యాక్టరీ దగ్గర రోడ్డు దగ్గర ఉందని చెప్పి తెలిసిన వెంటనే ఇమీడియట్గా మన పోలీస్ రెస్పాండ్ అయ్యి ఆ పాపని ముందుగా బద్వేల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి ప్రాథమిక చికిత్స కోసం పంపించడం, ఆ తర్వాత అక్కడి నుంచి మనం రిమ్స్ హాస్పిటల్కి బెటర్ ట్రీట్మెంట్ కోసం షిఫ్ట్ చేయడం జరిగింది. సో అప్పటికే పాప బాగా సివియర్ బర్న్ ఇంజురీస్ ఉండే ఒంటి మీద. సో అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో పాపతో మాట్లాడిన తర్వాత మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి ఈ పాప ఈ విఘ్నేష్ అనే వ్యక్తిని ఆమె చిన్నప్పటి నుంచి గత 5 సంవత్సరాలుగా ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తి. సో అతను కూడా ఈ వీళ్ళందరూ కూడా బద్వేల్ టౌన్ రామాంజనేయ నగర్కి సంబంధించిన వాళ్ళు. సో చిన్నప్పటి నుంచి కలిసి ఉండటం, అతనితో పరిచయం ఉండటం ఆ విధంగా ఉండే. సో సబ్సిక్వెంట్ ఇద్దరు కూడా ప్రేమించుకున్నారని చెప్పి, అయితే కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరు కూడా విడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ విఘ్నేష్ ఎవడైతే ముద్దాయి ఉన్నాడో వాడు గత 6 నెలల క్రితము ఇంకొక ఆవిడ్ని ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పాపతోటి అట్లాగే ఆ కాంటాక్ట్ అట్లాగే కంటిన్యూ చేస్తుండే. సో నిన్నటి దినము ఆ పాపని, మార్నింగ్ నువ్వు నన్ను పలానా చోట కలవాలి, నువ్వు రాకపోతే నేను సూసైడ్ చేసుకొని చనిపోతానని చెప్పిన పిమ్మట ఆ పాప నిన్న ఉదయము ఇంటి నుంచి బయలుదేరి అరౌండ్ 7:30 టైంలో బీజేఆర్ఎస్ కాలేజ్ దగ్గర వాళ్ళకి తెలిసినటువంటి ఆటోలో వెళ్ళగా, వీడు కూడా 8 గంటల టైంలో, అంటే ఇంకొక 20 నిమిషాల్లో అతను కూడా ఆటోలో పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరికి, ఇద్దరు కూడా కలిసి ఇప్పుడు ఏదైతే సెంచరీ ప్లైవుడ్ ఫ్యాక్టరీ ఉందో అక్కడ దిగిన తర్వాత అక్కడ ఒక హెలీప్యాడ్ ఉంది, అక్కడ నుంచి లోపలికి వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళిన తర్వాత ఆ ముద్దాయి ఆ పాపతోటి సెక్షువల్ యాక్ట్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆ పాప ఇతన్ని పెళ్లి చేసుకోమని చెప్పి అడగగా, వాడు పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదు, నేను ఎలా పెళ్లి చేసుకుంటానని చెప్పి వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం జరిగినట్టు, ఆ తర్వాత పాపను నెట్టి పాప పైన తెలిసింది. సో ఇమీడియట్గా మనము వెంటనే ఒక 3 టీమ్స్, స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసాం. మా డిఎస్పి గారు, అట్లాగే మా బద్వేల్ రూరల్ ఇన్స్పెక్టర్, బద్వేల్ అర్బన్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా టీమ్స్ వాళ్ళు అన్నీ ఫామ్ అయ్యి ఆ ఎక్యూజర్ కోసము మనం ఎఫర్ట్స్ చేశాము. సో వాళ్ళ పేరెంట్స్ ఎవరో కనుక్కొని ఆ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని చేయగా ఈరోజు 12 గంటల టైంలో అతన్ని మనము కడప అవుట్స్కట్స్లో డీటీసీ దగ్గర పట్టుకోవడం జరిగింది. సో అతన్ని విచారించగా కూడా ఆ పాప ఏదైతే మనకు వాంగ్మూలం ఇచ్చిందో అది అతను కూడా అదే విధంగా మనకు చెప్పడం జరిగింది. సో ఏదైతే సీన్ ఎక్కడైతే జరిగిందో ఆ సీన్ కూడా మనము నిన్న లొకేట్ చేశాము. మొత్తం ప్రాపర్గా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్తో, క్లూస్ టీమ్స్ తోటి ప్రాపర్గా సీన్ ప్రిజర్వ్ చేసుకొని అక్కడ ఉన్నంత ఎవిడెన్స్ కూడా అంతా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏదైతే ఎవిడెన్స్ పార్ట్ ఉందో అదంతా కూడా మేము ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేస్తాము. జరిగిన ఒక 1 డేలోనే మనము ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. సో అందరూ కూడా చాలా కష్టపడి చేశారు. ఇది చాలా బాధాకరమైన విషయం, ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం అనేది. సో అయినప్పటికీ మనం వెంటనే, అంటే జరిగిన వెంటనే దాన్ని వెంటనే స్పందించి మా వాళ్ళు వాళ్ళ కన్సర్న్ ముద్దాయిని అదుపులో తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇదంతా కూడా ఇతను బాగా ప్రీప్లాన్డ్గానే ఆ పాపను ఏదో చేయాలన్న ఉద్దేశంతో చేశాడు. సో ఇతను నిన్న ఉదయము 5 గంటల టైంలో కడప నుంచి బయలుదేరాడు. వచ్చేటప్పుడు బైక్కి పెట్రోల్ తీసుకొని ఆ పెట్రోల్ పట్టుకున్న దాంట్లోంచి ఇంకొక 1/2 లీటర్ బాటిల్లోకి పెట్రోల్ తీసుకొని అతను బ్యాగ్లో పెట్టుకొని పోవడం జరిగింది. సో ఇదంతా చూసిన దాని మీద అతను ముందుగానే ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఈ విధంగా ప్లాన్ చేసుకొని చేశాడు. సో నిన్న పాప గాయాలతో ఉండే, 80% గాయాలయ్యి. సో దురదృష్టవశాత్తు నిన్న నైట్ ఆ పాప 2:30 టైంలో చనిపోవడం జరిగింది. సో నిజానికి చాలా బాధాకరమైన విషయము కాబట్టి, కానీ మా వాళ్ళు దానికి వెంటనే పోలీసు శాఖ తరఫు నుంచి మటుకు వెంటనే స్పందించి మనము ముద్దాయిని అదుపులో తీసుకున్నాం. కేసు కూడా బాగా సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసి వీలైనంత త్వరగా దీన్ని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఇప్పుడు గవర్నమెంట్ ఇటువంటి హీనస్ క్రైమ్స్ కోసం అని చెప్పి స్పెషల్ కోర్టు ఫామ్ చేసి దాన్ని ఫాస్ట్ ట్రాక్ మేనర్లో ట్రయల్ కండక్ట్ చేయాలని చెప్పి
అనుకుంటుంది. సో దాంట్లో భాగంగా మనం కూడా మన ఈ కడప కేసుని ఖచ్చితంగా త్వరగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఆ స్పెషల్ కోర్టుకి పంపించే విధంగా మా డీజీ ఆఫీస్ని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది.